రాష్ట్ర ప్రభుత్వం రైతు కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు కార్యక్రమం చేపట్టినా ఇంతవరకు కూడా క్రిందిటి సంవత్సరం నుండి రైతులకు అందవలసిన పాత బకాయిలు చెల్లించకపోవడం వలన రైతులందరూ తీవ్ర ఇబ్బందులకు గురికావడం చాలా బాధాకరమని విజయనగరం జిల్లా బొబ్బిలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన అన్నారు. గత ప్రభుత్వంలో కేవలం ఓ 3 నెలలు సాంకేతిక లోపం వలన బకాయిలు ఆలస్యమైతే రైతు బిడ్డగా చెప్పుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే బొబ్బిలి ఈ రోజుకు బకాయిలు చెల్లించకుండా సంవత్సరం గడుస్తున్నా రైతులు పడుతున్న ఆవేదనలు గాని బాధలు గాని ప్రభుత్వానికి గాని పాలకులకు గాని కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ పాస్ట్ జనరేషన్ కి పండించిన పంటకి వ్యత్యాసం ఉంటే ప్రభుత్వం నుండి రైతులకు రావాల్సిన డబ్బులు ఒక్క రూపాయి కూడా అందే పరిస్థితి ఉండదని అటువంటి వ్యత్యాసాలు ఏవైనా ఉంటే తక్షణమే దానిని పరిష్కరించవలసిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే బొబ్బిలి మండలంలో గల కొన్ని గ్రామాలలో ఇటువంటి సమస్య ఉందని తెలియపరిచారు. రైతులకు క్రిందిటి సంవత్సరం నుండి రావాల్సిన పాత బకాయిలు తక్షణమే చెల్లించే ఏర్పాటు చేయకపోతే రైతులందరినీ జిల్లా కలెక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి వారి మొరను వినిపించుకునే విధంగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. సొంత భూమిలో పండించిన వాళ్ళు అవ్వనివ్వండి, కౌలుకు చేసిన వాళ్ళు అవ్వనివ్వండి, భాగాలు చేసిన వాళ్ళు అవ్వనివ్వండి, ఏ గ్రామంలో పర్యటించినా మెట్టవలసి అవ్వనివ్వండి, దెబ్బకూడవలసి అవ్వనివ్వండి. జస్ట్ మీకు ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పాను. చాలా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది రైతులు పడుతున్నారు. ఇవాళ నేను ఒకటే సూటిగా ప్రశ్నించి తలుచుకున్నాను. ఒక సాంకేతిక లోపం వల్ల 3-4 నెలలు పేమెంట్ లేట్ అయితే అవాళ మరి ఎలక్షన్స్ అప్పుడు అవనివ్వండి, ఎలక్షన్స్కి రన్నప్పులు అవనివ్వండి. మరి ప్రతిపక్షం వారు ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు అవనివ్వండి, ఊరూరు వెళ్ళి రాజులకి రైతుల కష్టాలు పట్టవు, రాజులకి రైతుల ద్వారా ఆవేదన అర్థం అవ్వదు. నేను మీ రైతు పెట్టండి, నేను రైతుని. మరి ధాన్యం బకాయిల గురించి ప్రత్యేకించి ఒక సాంకేతిక లోపం వల్ల 3-4 నెలలు లేట్ అయితే మరి ఊరూరు తిరిగి అది దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి అవాళ ప్రచారం చేసుకున్నారు కదా. మరి రైతు రైతు బిడ్డ అయ్యుండి మరి సంవత్సరం అయినా ధాన్యం బకాయిలు అందలేదంటే మరి వాళ్ళ ఎన్నికలు లేవనా, ఎవరికి ఈ సమస్య పట్టలేదని నేను సూటిగా ప్రశ్నించి తలుచుకున్నాను. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి రైతు ఎలాగే పోయినా పర్వాలేదన్నటువంటి ఉద్దేశం ఉందేమో అని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే సంవత్సరం అయినా ఇవాళ ధాన్యం బకాయి రాకపోతే కౌలు చేసుకున్నాడు, ఇది చేసుకున్నాడు, ఇంకా రైతు పరిస్థితి ఏంటనేది మనం